ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సిపిఐ జిల్లా సమితి సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ సిపిఐ జూలూరుపాడు మండల సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి చంద్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ ఎక్కలేని పరిస్థితి నెలకొందని, ఛార్జీలు పెంచడం ద్వారా ఎవరికీ ప్రయోజనం చేకూరుతుందని విమర్శించారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ఈ పరిస్థితుల్లో సేసు పేరుతో ఛార్జీలను పెంచి సామాన్యులను నడ్డి విరిచే ప్రయత్నం కొనసాగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి పెంచి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. రాబోయే కాలంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తక్షణమే పెంచిన ఛార్జీలను తగ్గించుకుంటే ప్రజల పక్షాన సిపిఐ పార్టీ ఉండి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎల్లంకి మధు, చింత స్వరాజ్రావు తదితరులు పాల్గొన్నారు. సామాన్య ప్రజానిక పట్ల కేసీఆర్ మొండి వైఖరి తగ్గించాలి. సామాన్య ప్రజానిక పట్ల కేసీఆర్ మొండి వైఖరి తగ్గించాలి. పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన బస్ ఛార్జీలను వెంటనే భక్తులని భారత కమ్యూనిస్ట్ పార్టీ భక్తులని భారత కమ్యూనిస్ట్ పార్టీ రక్షించాలి. సామాన్య ప్రజానిక పట్ల కేసీఆర్ మొండి వైఖరి రక్షించాలి. సామాన్య ప్రజానిక పట్ల కేసీఆర్ మొండి వైఖరి వర్తిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సామాన్య ప్రజానిక పట్ల కేసీఆర్ మొండి వైఖరి. ఈరోజు మనం చూసినట్లయితే బంగారు తెలంగాణ సాధిస్తానని 8 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ అనేక మాయమాటలతో రెండోసారి మళ్ళీ 3 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారని ప్రకటించి 3 సంవత్సరాలు అవుతా ఉంది. 3 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలా లేదు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు మంజూరు చేయలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి, సంక్షేమ కార్యకలాపాలను పూర్తిగా పక్కన పెట్టి, సంక్షేమాన్ని పక్కన పెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా డబ్బులు దండుకునేటువంటి పరిస్థితిలో అధికారం చలాయిస్తా ఉంది. గత 2 నెలల క్రితం చూసినట్లయితే మద్యం ధరలు విపరీతంగా పెంచి చిన్న సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఎవరైతే తాగుతున్నారో ఆ బ్రాండ్ల మీద విపరీతమైనటువంటి రేట్లు పెంచి మద్యం ద్వారా విపరీతమైన ధనాదాయాన్ని గూడగట్టుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం గత 2 నెలల క్రితం ఆర్టీసీ ఛార్జీల పేరుతో మరోసారి సామాన్య ప్రజానికులు ఆర్టీసీలో ప్రయాణించేది ఎవరు? సామాన్య ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. సామాన్య ప్రజలు, చిన్న మధ్యతరగతి, సన్నకారు, చిన్నకారు రైతులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రయాణించేటువంటి ఆర్టీసీ ఛార్జీలను 2 నెలల క్రితం పెంచినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ గురువారం నుంచి దగ్గర పల్లె వెలుగు బస్సుకు 5 రూపాయల నుంచి 170 రూపాయల వరకు కూడా ఆర్టీసీ ఛార్జీలు సెస్ పేరుతో, అంటే డైరెక్ట్ గా ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ప్రజల్లో ఆగ్రహం వస్తుంది, ప్రజలకు తెలిసిపోతున్న ఉద్దేశంతో సెస్ పెంచుతున్నాం, డీజిల్ మీద సెస్ పెంచుతున్నాం పద్ధతిలో సెస్ పెంచుతున్నామని 5 రూపాయల నుంచి 170 రూపాయల వరకు ప్రజల మీద భారం మోపుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా 1,00,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తా ఉంది. కేవలం ఇది సామాన్య మధ్యతరగతి ప్రజానీకం పట్ల కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి, అదేవిధంగా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి నియంతృత్వ వైఖరికి నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో
ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిట్టుబొమ్మను దగ్గర చేయడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఇకనైనా పెంచినటువంటి పెంచబోతున్నటువంటి ఆర్టీసీ ఛార్జీల్ని తగ్గించుకోకపోతే, నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.